ఈశాన్య రాష్ట్రం నిత్తురొడుతుంది. దాడులు, హత్యలు, అత్యాచారాలు, గృహ దహనాలతో మణిపూర్ మారణ హోమాన్ని తలపిస్తుంది. నెలలు గడుస్తున్నా హింస ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో దారుణాలు బయటపడుతూనే ఉన్నాయి. సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా వెలుగుచూసిన వీడియోనే అందుకు నిదర్శనం. ఇద్దరు కుకీ స్త్రీలను వివస్త్రులుగా ఊరేగించి అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశం మొత్తాన్ని కుదుపువేసింది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తడంతో అరెస్టు చేసిన వారిని 11 రోజుల్లో పోలీస్ కస్టడీకి పంపారు. ఇదిలా ఉండగానే మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక వ్యక్తి తలను నరికి వేలాడదీసిన వీడియో వైరల్గా మారింది. బాధితుణ్ణి కుకీతెగకు చెందిన డేవిడ్ దిక్గా గుర్తించారు. జూన్ 2న బిష్ణుపూర్ జిల్లాలోని ఓ ఏరియాలో జరిగిన ఘర్షణల్లో చనిపోయిన ముగ్గురిలో డేవిడ్ ఒకరుగా తెలుస్తుంది. ఆ అల్లరి మూకలో ఉన్న యువకులు తమపై అనాగరికరంగా వ్యవహరించారని, పట్టపగలే తనపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు ముందు తన భర్తను, కొడుకును కిరాతకంగా హతమార్చిన సంఘటనను గుర్తు చేసుకున్నారు బాధితురాలి తల్లి. తమ కుటుంబ భవిష్యత్తేంటో అర్థం కావట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ తమ గ్రామానికి తిరిగి వెళ్లాలనుకోవడం లేదని వెల్లడించారు. మరోవైపు మణిపూర్లో హింసాత్మక అల్లర్లు, మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలపై దేశవ్యాప్తంగా అగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. మణిపూర్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా గుజరాత్లోని గిరిజన ప్రాంతంలో బంద్ పాటించనున్నట్లు ఆదివాసీ ఏక్తా మంచ్ తెలిపింది. ఈ ఘటనలపై సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రధాని మోదీపై మండిపడ్డారు. మణిపూర్ అట్టుడుకుతున్నా, అక్కడ అల్లర్లతో హింస జరుగుతున్నా ప్రధాని మోదీ మణిపూర్లో ఎందుకు పర్యటించడం లేదని అశోక్ గెహ్లాట్ ప్రశ్నించారు. ఎన్నికల కోసం రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ వంటి ప్రాంతాల్లో పర్యటించే మోదీ మణిపూర్కు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. ఇలాంటి ప్రధానిని తాను ఎన్నడూ చూడలేదని విమర్శించారు. మణిపూర్లో 2 నెలలకు పైగా కొనసాగుతున్న హింసాకాండను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం ఎండగట్టింది. మణిపూర్ ఫైల్స్ పేరుతో ఒక సినిమా తీయాలని సూచించింది. మణిపూర్ను కుదిపేస్తున్న హింసాకాండకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ బాధ్యత వహించాలని శివసేన పార్టీ పత్రికా సామ్నా విమర్శించింది.